सभ्यु अदे विधा अग्रगाम जिले में अन्नी मंडल कंटे वरी उत्पत्ति मंडल जगित्याल मंडल जगित्याल मंडलोनी विविध ग्राम सौकर्य उड़े विधा व्यवसाय मार्केट पक्षा चलीगल मार्केट यार धा को केन्द्र एर्पट्ठेक जी मन अंदर तलू दादापू रूं ने अनेक मंदिर अनेक विमर्श गौरव मुख्यमंत्री केसीआर गरीधा चयरेमो रैत इबंधी अपोह तो अनेक विमर्शू देश में उठा इरव तुम राष्ट्रोल विधा राष्ट्र में ग्राम ग्रमा धा को केन्द्र ग्राम अच्छे रेगोल के प्रारंभ जी मन वैस एंपीपी राजुगार वेदी रैत एरवल कलर को बडल स्टार्ट वारा रोजे मूर् रोज कम बडलना बडलनाई अधिकार इंतवर मन को उत्तर रे स्टार्टे वाल रोजे नुन सिंगल अद्यक्ष तरह रईत संबंध नायक दी कलेक्टर अधिकारिक उत्तर जारी चेयर जरिए कोई दिन फल मोनने मन मंडल में गुलापेटल रेडव सेंटर मन इक प्रारंभ जरूरी मे अंदर की विज्ञप्ति नूट की नूर शात रैत वरीधा पड़ा जरूर मन रैतल को ओपिक पटनी को नाण्यम सरकदा तपक इबंध मन अंदर अडा मैं गौरव शासन सभ्युबी पूर्ति शात चयन जरूरत इबंधी मैं दृष्टि की तस्करी मैं शासन सभ्य मैं शासन सभ्य दृष्टि पोता काबटे रैतु एला असौकर्य गुरीकावदेस्त करोना कल रैत दयचे अंदर मास्क धरी मास्क धरते मत चाल इबंधी दाने तक गमन अंदर को मन रैत समन्वय समिति अध्यक्ष रवींद्र साधुकर्वात రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ప్రధానంగా పంట వండించాలంటే నీరు కావాలి ఆ నీరును తోడి పొలానికి ఇయాలంటే కరెంట్ కావాలి ఆ తర్వాత ఆ పంటను వేసుకోవడానికి పెట్టుబడి కావాలి అందుకని అప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత ఎంతో మంది తెలంగాణ చీకటి రాష్ట్రం అవుతున్నటువంటి హెచ్చరించి శాపనార్థాలు పెట్టిన సందర్భంలో ఒక సంవత్సర కాలంలోనే ఈ రోజు 24 గంటల కరెంటును రైతులకు ఉచితంగా అందిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో అది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం మాత్రమే అలాగే కాళేశ్వర ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేసి ఇటు ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టే కాకుండా పైన హైదరాబాద్ వరకు కూడా తాగునీటికి సాగునీటికి ఎక్కడ కూడా నా తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కావొద్దనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇక్కడ మన దేశంలోనే ఎక్కడ మొదలు గానటువంటి పరిస్థితుల్లో అట్లాంటి దాని రివర్స్ పంపింగ్ ద్వారా కూడా కింది నుంచి పైకి నీళ్లు ఎక్కిచి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించే విధంగా కార్యక్రమాల్లో వరి సాగు చేయడం వల్ల పంట ఉత్పత్తి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎంత ఎక్కువ వచ్చినా గానీ ప్రభుత్వం ఎక్కడ వెనకడు వేయకుండా ప్రతి గింజను కూడా ప్రతి పంట కూడా ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ రైతులకు సత్వరం కొనుగోలు అయిన తర్వాత వారం 10 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు వచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకుంటారు ఈ విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటూ మన రైతుల కోసం చేస్తారు స్థానికంగా కూడా మన నియోజకవర్గంలో చాలా చెరువులకు ఎప్పటికప్పుడు ఎస్ఆర్ఎస్పి మన ప్రాజెక్ట్ వచ్చినా గానీ ప్రత్యక్షంగా నీరు వెళ్లి ఆ చెరువులు నిండే పరిస్థితి లేక చివరి భూములన్నీ నిండిపోయే పరిస్థితి కానీ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే కాకముందు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు కూడా ప్రతి చెరుకు కూడా కాలువ ఉండి ఎప్పుడైనా నీళ్లు నింపుకునే అవకాశం ఉండాలి ఎండాకాలం కూడా అవసరమైతే అలుగు వారియాలనే ఉద్దేశంతో ప్రతి చెరుకు కూడా వీలున్నంత వరకు 99% వారు ప్రతి చెరుకు కూడా ప్రత్యక్షంగా కాలువలు అన్ని ఏర్పాటు చేసి చెరువులు నింపే విధంగా కార్యక్రమం తీసుకుని ఎక్కడ కూడా ఒక ఎకరం ఎండిపోకుండా సారు ప్రత్యేక దృష్టి పెట్టారు మా అన్నగారైన రామోన్ గారు మాజీ ఎంపీడీసీ గారు సర్పంచ్ గారు తాటిపల్లి వారు ప్రమపదించారు వారికి ఇవ్వాలని అనిపిద్దాం అన్నారు కాబట్టి దాని తర్వాత
గత సంవత్సరం నుంచి మళ్ళ వెంటాడుతూ కరోనా మహమ్మారి ఎక్కడ ఉంది అని భయపడుతున్న చాలా జాగృతలు తీసుకున్నప్పటికీ కూడా ఈ సెకండ్ వేవ్ పద్ధతిలో అతి దగ్గర అతి సమీపంగా అతి అత్యంత ఆప్తులకు మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇప్పుడు కూడా ఒక బాధాకరమైన విషయం మంచి మిత్రుడు మన ఇక్కడే మన ముందటనే ఉండే వాళ్ళ ల్యాండ్ చలగల గ్రామంలో ఒక రైతు కూడా కరోనాతోనే చనిపోవడం జరిగింది వారి కూడా ఆత్మశాంతి చేకూరాలని మన రైతులందరి పక్షాన మన ఏఎంసి పక్షాన కోరుతూ ఆ భగవంతుని ఇకనైనా ఈ కరోనా మహమ్మారి కంట్రోల్ అవుతూ మనందరిని కూడా ఆయురారోగ్యాలతో ఉంచాలని కరోనా మహమ్మారిని బారిన పడకుండా తప్పియాలని భగవంతుని మనసావాచ కోరుతూ మరి రైతులందరూ కూడా చైర్మన్ గారు చెప్పినట్టు మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించి ఎవరికి వారు అవసరం లేదు కాదు ఎందుకంటే గతంలో కరోనా కష్టకాలంలోనే అప్పుడు అంత అన్న టైంలో కూడా అందరూ కూడా భౌతిక దూరం పాటిస్తూ మరి ఇప్పుడు ఇంకా బాగా ఉద్రిక్తంగా ఉన్న సమయంలో మళ్ళీ సెంటర్లు నిర్వహించడం మరి అందరూ కూడా రైతులు అందరి పక్షాన కూడా ఎవరి వారి జాగ్రత్తలు వారు పాటిస్తూ మరి అందరూ కూడా సూచనలు గౌరవ శాసనసభ్యులు తెలియజేస్తారు మరి మీకు తెలియంది కాదు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గత సీజన్లో అంత కరోనా కాలంలో కూడా హమాలి లేని టైంలో కూడా ఇక్కడ మన లోకల్ స్థాయి లోకల్ గ్రామాల్లో హమాలితోటి చేయించడం జరిగింది మరి ఎక్కడప్పుడు ఏమైనా సమస్యలను గౌరవ శాసనసభ్యులు అధికారుల దృష్టి తీసుకుపోవడం వెను వెంటనే లారీల సమస్య కానీ గన్ని సమస్య కానీ ఏదున్నా వారు పరిష్కారం చేయడం మరి అందరం కూడా కలిసికట్టుగా దీన్ని కరోనాను దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జైత్యాల్ మండలంలో మొట్టమొదటిగా మొన్న మంత్రి గారితో గుళ్ళపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని జిల్లాలోనే మొట్టమొదటి కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ కరోనా దృష్ట్యా సంజయ్ అన్న గారు మనం ప్రారంభించుకోవడానికి వెళ్తా ఉంటే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారని చెప్పేసి ఒక సెంటర్ను గుళ్ళపేటలో మొట్టమొదటిగా ప్రారంభించుకొని అనంతరం చలగల్ మార్కెట్ యార్డ్ అనేది చాలా పెద్దది కాబట్టి ఇక్కడ ఈ కొనుగోలు సెంటర్ని వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారేమో ఇటు కాళేశ్వర జలాలు ఇచ్చి అన్ని రకాల సకల సౌకర్యాలు రైతులకు ఏర్పరిచి రైతు తెలంగాణ రైతు సంతోషంగా ఉండాలని తెలంగాణ వచ్చిన తర్వాత అనునిత్యం రైతుల కోసం పరితపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే అటు ఢిల్లీలో ఉన్న మనతో పాటు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రైతులను రట్టేటే ముంచేసే చట్టాలు తీసుకొస్తూ మీరు ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు మీ ధాన్యాన్ని అని చెప్పేసి వారు చట్టాన్ని తీసుకొచ్చిండ్రు ఇప్పుడు మన చలగల్ తాటిపల్లిలో వండిన పంటను మనం ఢిల్లీ తీసుకుపోయి అమ్మలేము అక్కడ రేటు బాగుందని ఒక గుంటల అదేవిధంగా 20 గుంటలలో కావచ్చు చిన్న సన్నకారు రైతు 20 గుంటలలో పండిన పంటను ఢిల్లీలో నువ్వు అత్యధిక ధర ఇస్తే ఒక 20 గుంటల వండిన పంటను ఏ విధంగా తీసుకెళ్ళి ఆ రైతు అమ్ముకుంటాడో అది మరి ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే చెప్పాలి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే అది విచ్చలవిడి రైతు రైతుల మీద నిజంగా కూడా వారికి రైతులంటే వారికి మక్కువ ఉంటే రైతుల మీద కపట ప్రేమ చూపిస్తారు తప్ప వాళ్ళకు నిజంగా రైతులు అంటే ఏదో వలస కూలీలాగా మన తెలంగాణ రాష్ట్ర రైతన్నలను చూస్తారు కానీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉన్న ప్రతి రైతన్న కూడా సంతోషంగా ఉండాలి వారి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి వారు ఉన్న కొనుగోలు సెంటర్లను బంద్ చేస్తారని చెప్పేసి ఒక అపోహ మాత్రమే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఇంకెవరు కావచ్చు కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలా లేకపోతే మేము ఉధృతంగా ధర్నాలు చేస్తాం ధర్నాలు ఎందుకు వేస్తారు రైతు బంధు ఇస్తున్నందుకు వేస్తారా రైతు బీమా అన్ని సకల సౌకర్యాలు కల్పించిన నాయకుడు ఈరోజు పంట ఇంత పెద్ద మొత్తంలో వచ్చిందనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అదే మీరు పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో వారు అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రభుత్వంలో ఇంత పంట ఏ రోజు కూడా రాలేదు
అసల్ కొనుగోలు సెంటర్లను మేము బంద్ చేస్తామని కూడా చెప్పలేరు. వీరే అపోహ. రైతులను ఎప్పటికీ కూడా మభ్యపెట్టి ఆందోళన పెట్టి ఎక్కడికక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం పట్ల స్థానిక నాయకుల పట్ల ఒక అపోహ క్రియేట్ చేసి రైతులందరూ ఆందోళన గురయ్యే విధంగా చేస్తుండు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్ళిచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడి ఇచ్చి ఎవరైనా రైతు ఆకస్మికంగా చనిపోతే వారికి రైతు బంధు కింద బీమా కింద సాయం చేసి ఇవన్నీ ఇస్తున్న నాయకుడు ఒక గుంటల 20 గుంటలల్లా పండిన పంటకు ఎక్కడికి పోయి అమ్ముకుంటారు? మీలాగా ఎక్కడ ధర వస్తే అక్కడ కార్పొరేట్ కంపెనీలకు బడా కంపెనీలకు కొమ్ము కాసే ప్రభుత్వం కాదు. కాబట్టి ఏ గ్రామంలో ఆ గ్రామంలో అక్కడే మీరు పండించిన పంటను అమ్ముకోవాలని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో ఇంకా ఉన్నదానికంటే ఎక్కువ సెంటర్లను కూడా మన స్థానిక శాసనసభ్యులు మొన్ననే కలెక్టర్ గారిని కోరగానే వెంటనే ఇప్పించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఇదే ఈ విధంగా రైతులకు నష్టం జరగద్దని ఆలోచిస్తే ఒక పక్క వాళ్ళేమో రైతులు ఎక్కడన్నా ఓని ఎక్కడన్నా బతకని అనే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది రైతన్నలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ముఖం అంటుంది. మన ముఖ్యమంత్రి గారేమో మన ఊర్లో సెంటర్ పెట్టి ప్రతి గింజను కూడా మేము కొంటామని చెప్పేసి ఈరోజు ఈ కొనుగోలు సెంటర్లన్నీ కూడా మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి రైతన్నలందరూ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించి బాధ్యతాయుతంగా ధాన్యం తీసుకొచ్చి ఎటువంటి లోపాలు లేకుండా ఇటు అధికారులకు సహకరిస్తూ మీరు తప్పకుండా కూడా మీ ప్రతి గింజ కొని మీ అకౌంట్లో డబ్బులేసే బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి అందరూ రైతన్నలు కూడా సహకరించాలి. ఎక్కడ కూడా ఆందోళన పడద్దు. ఈ కరోనా అనే మహమ్మారి కూడా విజృంభిస్తుంది కాబట్టి ఇదే పంట సమయంలో. కాబట్టి అందరూ కూడా ఎక్కువ భయాందోళనకి గురకావద్దు. రైతన్న కష్టపడి చెవిటొడిచి పంట పండిస్తే కరోనాని లెక్క చేయకుండా పంట పండిస్తున్నారు. కాబట్టి అదే తరహాలో ముఖ్యమంత్రి కూడా కరోనాని లెక్క చేయకుండా ఈరోజు కొనుగోలు సెంటర్లు పెట్టుకొని సెల్ఫ్ డిసిప్లినే మనకు ప్రాథమిక రక్ష. కాబట్టి ఎక్కడికక్కడ చాలా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా అధైర్యపడద్దు. మన సంజయ్ అన్న గారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ప్రతిమలో కావచ్చు, ఎక్కడికో దూరపు కొండలు నునుపు అని కాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మా విలేజ్లో కూడా మొన్న వస్తే వాళ్ళిద్దరిని కూడా అడ్మిట్ చేస్తే మంచిగా క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళినారు. కాబట్టి అధైర్యపడద్దు. ఇక్కడ ఏదో తక్కువ ట్రీట్మెంట్ జరుగుతుంది. మేము వెళ్ళి అక్కడ కరీంనగర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తే మంచి ట్రీట్మెంట్ అంతా అపోహ వద్దు. కరోనా వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి రైతన్నలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. అదేవిధంగా మన ముఖ్య అతిథి నేటి నుండి ఈ కొనుగోలు పూర్తయ్యేదాకా అనునిత్యం అధికారులను ప్రజాప్రతిని కోఆర్డినేట్ చేసి రైతులకు 100% వరిధాన్యం కొనుగోలు జగిత్యాల పట్టణానికి సంబంధించిన సెలిగల్ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆహ్వానించి అధ్యక్షత వహించిన సభాధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు శ్రీ దామోదరరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు సోదరిమణి జడ్పీ చైర్పర్సన్ దేవవసంత సురేష్ గారికి, అధ్యక్షులు దామోదరరావు గారికి, సతీచంద్ర గారికి, రూరల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అంబార్పేట సర్పంచ్ గంగారు గారు, మా తాటిపల్లి రైతు సంఘ నాయకుడు, రైతన్నలు అందరూ కూడా నా హృదయపూర్వక నమ్మకాల కేంద్రం పెట్టినాం. 20,000 ఎకరాలల్లా జైత్యాల మండలంలో మనం వరేసుకున్నాం. అట్లనే చుట్టుపక్కల గ్రామాలు అర్బన్ రూరల్ అయింది. అందుకోసం హసనాబాద్, అంబారిపేట, లింగంపేట ఇళ్ళకు రావు లెక్క ధరువురు. అవో 4,000 చిల్లర ఎకరాలు, అంటే 25,000 ఎకరాలు. తెలంగాణ మన జిల్లా మొత్తం కలిపితే 2,96,000 ఎకరాలు. ఇక రాష్ట్రం తీసుకుంటే 55,00,000 ఎకరాలు. ఏం చెప్పినా 20,000 ఎకరాలు చలిగంటి అంతర్గతం ఇవి కలిపితే, ధరువురు అవి కలిపితే 5,000 ఎకరాలు. జిల్లా మెట్పెల్లికి పెడితే ఎలగటూరు దాకా తీసుకుంటే, ధరంపూర్కి వెళ్ళి నవిలకొండ దాకా తీసుకుంటే 2,96,000 ఎకరాలు. ఇక మన తెలంగాణ ఆదిలాబాద్కి వెళ్ళి గద్వాల, ఖానాపూర్కి వెళ్ళి కోదాడ వేసుకోరు, ఇక
55 లక్షల ఎకరాల దేశంలో ఎవల్లరు ముందడ దగ్గరికి రమ్మను అసలు 55 లక్షల ఎకరాల వారి దగ్గర దరిదాపులో లేరు తమిళనాడు మనకంటే మూడంతలు పెద్దది ఎలక్షన్ నడుతున్నాయి పేపర్లలో చూడరు పాతయాల ఓట్లన్నీ కథంత లెక్కంత మరి ఎంతనదయ్యా అంటే ఇయాల 24 లక్షల ఎకరాల తోటి రెండో స్థానంలో ఉన్నాడు 55 లక్షల ఎకరాల తోటి మొదటి స్థానంలో ఉన్నాడు స్వతంత్రం వచ్చాక 70 ఏళ్ల పాలనలో 60 ఏళ్లు ఆంధ్ర ముఖ్యమంత్రిని పాలించారు ఇప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి పాలిస్తున్నాడు నేను విజయవాడలో చదువుకున్నప్పుడు ఏమాపుతారయ్యా మీ కేసీఆర్ ఉద్యమం అంటాడు పల్లం వాళ్ళ ఆంధ్రలో పల్లం అంటారంటే నదలేటుంటే గడిపోతాయి నీళ్ళు మీరు పల్లం ఎరుగు పుస్తకాలు చదువుకున్నారు కదా మీరు పల్లం ఎరుగు మీకు ఎట్లా ఆపుతారా అత్తయ్య ఏమో నీళ్ళు నీళ్ళని కొట్లాడతాడు అన్నారు ఇవాళ వాళ్ళ ముఖానికి 20 లక్షల ఎకరాలు దాటలే ఆంధ్ర అన్నపూర్ణ కృష్ణా గోదావరి గుంటూరు పశ్చిమ తూర్పు గోదావరి అందరూ 20 లక్షల ఎకరాలు దాటలే ఇవాళ 55 లక్షల ఎకరాల వరి మొత్తం కలిపి 130 ఎకరాల పంటలు వేసుకున్నాం అది మన ముఖ్యమంత్రి గారి ఘనత ఉల్టా అయిపోయింది పల్లం పడవాటికెళ్ళి తూర్పు కాదు ఇప్పుడు తూర్పుకెళ్ళి పడవాటికి మలిపిండి సార్ మరి గత మలిపే బయటకే మా తెల్లబట్టలు వేసుకొని వచ్చి రవీంద్ర రెడ్డి లేకపోతే కారు వీళ్ళు పోయేది వరకు మా ఎట్లా పోయినాయి అడుగు పోయి చూడుపడుతున్నది ఎట్లున్నదో కోనసీమ గోదావరి జిల్లాలో సినిమాలలో కనబడితే చూసిరా అరటి తోట కొబ్బరి తోట పొలం ఒక అట్లున్నది ఇప్పుడు మా రవీందర్ రెడ్డి మొన్న వడ్డీలో కాదు నన్ను పిలిచిన ఒక 3 నెలల కింద మా చెల్లె చెరువుల అమ్మ నేను ఇద్దరం ఎక్కి చూసినాం గుడి కడుతున్నాడు చిన్నగా ఆడికెళ్ళి చూస్తే చెరువు ఆ చెట్లు ఆ అందం పచ్చగా అంతకుముందు ఏముండే గోదకు నీళ్ళు లేవు గొడ్డుకు నీళ్ళు లేవు ఈత చెట్లు ఎండిపోడే తాడి చెట్లు ఎండిపోడే పొలాలు ఎండిపోడే నా మామిడి తోట టీబీ రోగం చెట్లు ఎక్క ఎండే చూడలేక పైసలు ఉన్నా కానీ ఏమైనా చూడబుద్ధి అమ్మేస్తాం అంటే అటువంటి పరిస్థితికి వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి రైతన్నలు సదా రుణపడి ఉండాలి ఇవాళ మనం చూస్తుంటాం ఇక్కడ స్థానికంగా నేను ఇది విమర్శించడానికి పెట్టలేదు అసలు చెప్పుకోవడానికే బొచ్చాడు ఎదురుంగులో ఏం మాట్లాడాలి కానీ పొద్దున లేచి పేపర్ చూడాలని బాగా బాధ అనిపించింది నాకు ఎందుకంటే ఓ రైతు చనిపోయాడు అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ వల్ల ఆయనకు రైతు బీమా రాలే ఎవరైతే అన్నారో ఆ పెద్ద మనిషి 40 ఏళ్ళకెళ్ళి రాజకీయాలు ఉంటే ఎన్నడని రైతు చనిపోతే 40 వేలు ఇప్పించిన దాఖలాలనే ఎన్నడని ఏదైనా ఒక స్కీమ్ ఉండేనా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు 2500 కోట్ల రూపాయలు ఆల్తు ఫాల్తు కంపెనీ కాదు జాతీయ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు డబ్బులు కట్టి క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేదు ఈ స్కీమ్ రైతన్నలకి భరోసా ఎక్కడ లేదు ఇవాళ ఒక్క మన జగిత్యాల జిల్లాల 1684 కుటుంబాలకు 70 కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతులు చనిపోతే ఇదేదో చరిత్ర పుట్టిన నాటికలు కాదు భూమి పుట్టిన నాటికలు కాదు సతతం వచ్చిన నాటికలు కాదు ఖాళీ 3 ఏళ్ళల్లో ఈ 3 సంవత్సరాలలో అంటే అంతటి గొప్ప ముఖ్యమంత్రి ఉంటుంది ఇవాళ నీకు భూమి పోతావు పొగలాపురం శివార్లో కొనుక్కుంటావు అక్కడ ఏవో వేరు మండలం వేరు ఆడ పోయి రైతు బీమా ఇగో నాకు కాగితం ఉండదని చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మనది కాదా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ కుటుంబంకి రాలేదని పేపర్లు ఇచ్చాడు నేను కూడా మొన్న పోయి పరామర్శించి వచ్చిన బాధ అనిపిస్తుంది భార్య ఒక్కదే ఉన్నది నేను పోయినా నేను ఆ ఇంటికి నేను వస్తానే అనుకున్నా ఎందుకంటే ఆ ఊర్లో అంత రైతులు ఉంటే ఇప్పటికే 5 చనిపోతే 25 లక్షలు వచ్చినాయి ఇప్పటికే చనిపోతే 25 లక్షలు వచ్చినాయి ఆ ఊర్లో తప్పకుండా రావాలి కానీ కొన్నిసార్లు మరి మనది కూడా బాధ్యత ఉంటుంది కదా మనది కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా నమోదు చేయించుకోవాలి కదా ఎన్నిసార్లు పేపర్లలో చూసినాం మన ఇంటి పక్క ఇంటి ముందు మన శివారు ఎక్కడ చూసుకో ఇప్పుడు నేను కూడా నా బిడ్డ ఎట్లా ఒకటే ఉన్నది హైదరాబాద్ ఉంటుందని నేను కొన్న చెప్పాలని చెప్తున్నాను అది చేయించుకోలే ఓకే ఒకటి మాకు అవసరం కూడా లేదు 5 లక్షలు చేయించుకోలే ఏం జరగద్దని భగవంతుని ప్రార్థిస్తున్నాను కానీ మరి ఇవాళ సామాన్య రైతులు తప్పకుండా ప్రభుత్వం ఏదైతే స్కీములు మనకి ఇస్తుందో ఉన్నవాళ్ళు కానీ దాన్ని ఉపయోగించుకోవాలి ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి మన బాధ్యత కూడా ఉండాలి కొంత చేస్తారు ఇవాళ కరెంట్ ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది ప్రతిదీ మనమే చేయాలంటే చేయం రేపటి నాడు మరి మొత్తం వడ్లు ఎక్కడికక్కడ నిండిపోయి గోదాములు వాడి తినడంత అయితే వడ్లు తప్ప వేరే వండించుకోవాల్సి వస్తుంది మనం
రైతులు ఇప్పటికి దాని కోసం ఆలోచన చేయాలి ఇదే వాట్లు వాడిస్తాం కోంటవ సత్తవ అంటే ప్రభుత్వం అంటే ఏందే మనమే ప్రభుత్వం మన ప్రభుత్వమే మనం తీసుకుపోయి గోదావరి వరం తేమత చెప్పు చేపల కోసం రొయ్యల కోసం కాబట్టి రైతులు కూడా రేపటినాడు ఆలోచన చేయాలి ప్రభుత్వం ఏవైతే స్కీములు తీసుకొస్తుందో దాన్ని ఉపయోగించుకోవాలి సబ్సిడీ దేనికి ఇస్తుందో వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఇయాల 24 గంటల కరెంట్ ఇస్తుంది నీళ్లు ఇస్తున్నాయి కాబట్టి కొంత పంట మార్పిడి విధానాన్ని కూడా మనం పోవాలి నాకు తెలిసిన మా తమ్ముడు అద్దసుట మన మోతలు తోడగొట్టి పరిచేడు మావిడి చెట్లు గదే పొల వేసాడు నేనైతే లొలివెట్టిన ఎలకగా నాన్నయ్య పొల వేసుడు అంటే చెప్తున్నా అప్పుడప్పుడు మా చెల్లె వసంత మాట్లాడుతున్నారు భూమికి పర్వాయని మాటలు పడిస్తున్నాను పంట వచ్చింది నిజం మరి వాస్తవం కానీ కొంత మన మార్పులో కూడా మనం ఇవాళ నేను అన్ని వర్గాల నాయకులను కోరుతున్నా ఒటికనే తీసుకొచ్చి కేసీఆర్ ఏం చేస్తుండు లేదా అధికారి ఏం చేస్తుండు లేకపోతే ఇంకా ఎమ్మెల్యే ఏం చేస్తుండు అని చెప్పి మా రైతు సోదరులు అనడం కాదు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మేము కూడా కూర్చున్నాం రోడ్డు మీద మా మార్కెట్ చైర్మన్ మా రైతు మన సమితి మేము అందరం కూడా కూర్చున్నాం రైతన్నల కోసం మేము మీకోసం కొట్లాడడం అంటలేం వల్ల మీకోసం రోడ్డు మీద కూర్చున్నాం కానీ రోజు అదే పని చేయలేం కదా ఇంకెన్నో వ్యవస్థలు ఉంటాయి ప్రపంచం నడవాలి భూమి నడవాలి ప్రభుత్వం నడవాలి ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఈ ప్రతిపక్ష వాళ్ళకి ఏం పని లేదు రోజు పోయి కూర్చోడే ఆ కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చోవాలి తిట్టాలి అదే పని రోజో ప్రెస్ మీట్ పెట్టాలి తిట్టాలి అదే పని కానీ అలా బాధ్యత గల ప్రభుత్వంలో బాధ్యత గల నాయకులుగా మా పైన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మా జడ్పి చైర్మన్ గారు స్కూల్ చూసుకోవాలి నీళ్ళు చూసుకోవాలి ఇంకా మండలంలో అభివృద్ధి పనులు చూసుకోవాలి మా మార్కెట్ చైర్మన్ మార్కెట్లు చూసుకోవాలి రైతులు మా రైతు బంధు సమితి పిఎస్సిఎస్ఎల్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది నాకు కూడా ఒక శాసనసభ్యునిగా చట్టాలు ఉంటాయి ఎంపీకి ఇంకేమో ఉంటాయి ఇక ఇక్కడ కూర్చున్న వాళ్ళేమో వాటికనే విమర్శించడం కాదు వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులే కొన్ని ఏళ్ళకెళ్ళి అనుభవం ఉన్నది దాన్ని వారు కూడా ఒకసారి మీటింగ్ పెట్టి అందరూ మంచిగా ఇన్సూరెన్స్ చేయించుకొని తప్పక ఉపయోగించుకోరని చెప్పాలి ఎన్నడన్న చెప్పిర్రా రైతు బంధుకు అందరూ కూడా మంచిగా పాస్బుక్లు చేయించుకోమని చెప్పాలి ఫక్త్ దాంట్లో ఏదైనా కొడుకుడు ఈగలు ఈగినట్టు కౌలు రైతులు అనే వాళ్ళు వాళ్ళ కాగితం ఉండదు పత్రం ఉండదు కౌలు రైతులకు ఇస్తలేరు ఓటు అనుడు రోజు అదే కొన్ని రోజులు నడిచింది ఇక లొలిబికి మర్చిపోయారు కౌలు రైతు అనేది ఎక్కడ కాగితం మీద ఉంటే అదే మీరు ఇక్కడ రైతులు మీరు ఎవరైన కౌలు రైతులు రాసి ఇవ్వండి రాసి ఇస్తారా చెప్పురు ఈ ఊర్లో రాయించిన రాసిచ్చిన కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కావచ్చు రాసి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో చెప్పురు మరి లేని అప్పుడు వాళ్ళ పేరు మీద రైతు బంధు ఎట్లవుతుంది నువ్వు కౌలుకి ఇస్తా తుట్టి పోతే నీకు వచ్చే 10,000 ఏడాది కాలకి అది నీ ఇష్టం రైతుకు కౌలు దారకుండా అనుబంధం ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతం ఉన్నారు మరి అలా కరోనా విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక నా మాటలలో చైర్మన్ గారు చెప్పారు మేము చెప్తా ఉన్నాం టీవీలలో ఉన్నారు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పొగలింటి కోలు ఎక్కదక్క పోకుండా దూరం చూసారు ఇద్దరు కలిసి టిఫిన్ తిన్నా కానీ ఇంతకుముందే మా అన్నలు ఇద్దరు ఒక దగ్గర టిఫిన్ తిన్నాక చూసిన చెప్తున్నా ఈడ మాట్లాడితే తుంపిళ్ళు వడకుండా దూరం కూర్చొని తిను మరీ ఏడుకోక ఇంట్లో కూర్చుంటే నడదు అన్ని పనులు బంద్ చేసి లాక్డౌన్ చేస్తే ఈ సావులు పోయి ఆకలి సావులు ఎక్కువైతాయి కాబట్టి బతుకు కోసం జాగ్రత్తగా ఉండుకుంటూ మాట్లాడితే తుంపిళ్ళు వడనంత దూరంలో అంటే 2 గజాల దూరంలో కూర్చొని తినరు కావో పియో మజాకరో ఉన్నకాడికి అద్దంటమా బతు లేకపోతే పిసోలం అవుతాం ఎప్పుడు గదే ఇంట్లో కూర్చుంటే పిజోలం అవుతాం కష్టపడి పని చేయాలి లేకపోతే పిజోలం అవుతాం అటు ఇంటికాడ కూర్చుంటాం మెంటల్ అవుతాం కష్టపడి పని చేయాలి ఆ పని చేస్తున్న సందర్భంలో మన భౌతిక దూరాన్ని పాటించాలి రేపు మా తమ్ముళ్ళు అమ్మాయి వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ రైతన్నలు రావచ్చు మా మార్కెటింగ్ అధికారులకు కూడా ఇదే సూచన తప్పకుండా బట్ట మాస్క్ పెట్టుకోరు ఆ ఎన్నింటి పైన అవి మీకు అలవాటు కావు అవి పెట్టరు పో బట్టది పెట్టుకొని మంచిగా దొడ్డుది త్రీ లేయర్ అంటారు అంటే సన్న బట్ట 3 పొరలు ఉండాలి ఆ గంగరెడ్డి అని చేసి 3 పొరలు ఉండాలి మా గంగరెడ్డి N95 పెట్టాడు పెట్టుకున్నా మంచిదే పెట్టుకోలేని వాళ్ళకి చెప్తున్నా కానీ అట్టి దస్తి పేలిక కడితే నేను మా రవి లెక్క కడితే నేను ఒప్పుకోను 1,000 రూపాయలు ఫైన్ అయ్యా మరి అది ఉంటుంది ఊసిపోతుంది నిమిషంలో కాబట్టి 3 పొరలు ఉన్న బట్ట మాస్కులు కానీ లేదా ఒక అట్లాంటి మా గంగరెడ్డి అని పెట్టుకుంటే N95 పెట్టుకోండి పెట్టుకొని ఖచ్చితంగా మినిమం పనిచేసేటప్పుడు ఒక్క గజం దూరం అన్న మాస్క్ ఉంటే గజం దూరం అన్న
ఉండి పని చేయని రెండు గదాలు ఉంటే ఇంకా మంచిది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మా తమ్ముడు సీన్ ఒక పాట వినిపిస్తా అంటాడు కరోనా మీద ఒక పాట వినిపివ్వండి ఇది పాడు రోగము మనుషుల్ని వణికిస్తూ ఉందిరా కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా ప్రకృతికి ఎదురెల్లి జీవజాతుల చంపి అత్యాశతో కడుపు నింపినా ఆ చైనా దేశంలో పుట్టి వ్యాపించి మహమ్మారిలా చెలరేగెరా ప్రపంచ దేశాల నలుమూలలా చేరి కన్నులని రేపుతుందిరా ఇన్నెల మానవ ప్రగతికి నేడు ప్రశ్నలెన్నో విసురుతుందిరా ఎక్కడిది పాడు రోగము మనుషుల్ని వణికిస్తూ ఉందిరా కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా చైతన్యము పొంది నియమాలు పాటిస్తే అరికట్ట సాధ్యమేరా అందుకే మనమంతా జాగ్రత్తగా ఉండి కరోనా నిదురిద్దాము కరోనా వైరస్ ను తరిమి కొట్టే బాధ్యతతో మెలుగుదాము ఎక్కడిది పాడు రోగము మనుషుల్ని వణికిస్తూ ఉందిరా కరోనా వైరస్ పేరుతో లోకాన్ని భయపెట్టుతుందిరా ఓడించే ప్రపంచం మన దేశము స్ఫూర్తిగా ఈ గాలి నేల ప్రకృతిలోనే విరుగుడు దాగుందిరా మన అల్లం వెల్లుల్లి శొంఠి మిరియాలు పసుపు విలువ తెలిసేరా ఎన్నెన్నో మహమ్మారి